కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ మార్చి 26న జరిగే భారత్ బంద్ను విజయవంతం చేయాలని అనంతపురం జిల్లా కంబదూరు మండల కేంద్రంలో సిపిఐ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బంద్కు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా రైతు కార్యదర్శి తిరుపాల్, సిపిఐ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కారని బడుగు బలహీన వర్గాలు అయినటువంటి కార్మికుల పొట్టకొడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26న జరుగుతున్నటువంటి భారత్ బంద్ ను అన్ని పార్టీ ప్రజా సంఘాలు కలిసి విజయవంతం చేయాలని కోరారు. మన భారతదేశమే కాదు మన రాష్ట్రంలో ఉండే విద్యార్థి లోకం అంతా ఆనాడు వాళ్ళ ఆందోళన చేయడం వల్లే ఈనాడు విశాఖ ఫ్యాక్టరీ అలా స్థాపించబడింది. కానీ అప్పట్లో విద్యార్థి లోకమంతా ఆందోళన చేసి అప్పట్లో ఉన్న 59 మంది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సిపిఎంలు శాసనసభ్యులు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో రాండి అంటే అని చెప్పి ఆనాడు పిలుపు ఇవ్వడంతో ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యులు 59 మంది రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొన్నందు వల్లే గవర్నమెంట్ దిగువచ్చి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడం జరిగింది. కానీ ఈవేళ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం ఆ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడము ఎంత దారుణమో ఈవేళ మొత్తం మనం తెలుసుకోదగిన విషయం. అంతేకాదు ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కార్మికుల పొట్ట కొడుతూ నల్ల చట్టాలు ఏవైతే తెచ్చిందో ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతన్నలో పోరాటం చేస్తూ అసూలు పోసిన ఎంతోమంది రైతన్నలు సరికడం కూడా లేకుండా అక్కడ రైతుల పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కేసులు పెట్టి నిదర్శనంగా వాళ్ళని జైల్లో వేయడం ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి చెందింది. అంతేకాకుండా విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అనే నిదానంతో కొన్ని ఏళ్ల నుంచి ఎంతోమంది బడుగు బలహీన వర్గాలను పోషిస్తున్నటువంటి విశాఖ ఉక్కును ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసి ఈరోజు కార్మికుల పొట్ట కొట్టాలని చెప్పేసి ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దీన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుంటే బాగుంటుంది. లేకపోతే